అండ్ ప్రతి ఫ్రేమ్ అండి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ లాగా. అంటే జనరలీ ఏంటంటే ఏదైనా ఒక సాంగో ఒక మాంటేజో అలా ఉంటుంది, కానీ వెన్ వి లుక్ అట్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఇట్ లుక్స్ లైక్ ద హోల్ మూవీ ఒక కావ్యం లాగా ఉంది. అసలు సినిమాటోగ్రఫీ ఇస్ సో బ్యూటిఫుల్. అంటే 100% ద క్రెడిట్ షుడ్ గో టు పనోజ్ పరమహంస గారు అండి. ఎందుకంటే కథ రాసుకునేటప్పుడు మనం నెరేట్ చేసినప్పుడు పోయిటిక్గా గ్రాండ్ విజువల్స్ అని అది మనం డిస్కస్ చేస్తాం, బట్ అది ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఏంటంటే ఆ టైం ప్రాసెస్లో వీ లూజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి. బట్ లాస్ట్ డే షూట్ చేసినంత వరకు కూడా లైక్ అంటే 3 ఇయర్స్ షూటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎవ్రీ డే ఆయన అదే ఎంతుతోటి దాంతో లైక్ ఎవ్రీబడి వాజ్ హోల్డింగ్ ద స్టోరీ టుగెదర్ అండ్ ట్రయింగ్ టు గివ్ దోస్ థింగ్స్. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఆయన అంటే లైక్ హీ హ్యాస్ దట్ డివైన్ గిఫ్ట్, ఏమో ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా అది ఏదో బృందావనంలో కనిపిస్తుంది. అదే మీ టీమ్ అంతా అలాగే కుదిరారండి, ద బెస్ట్ పీపుల్ ఇన్ ఎవ్రీథింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ ద హీరో హీరోయిన్ టు రసూల్ పోగొట్టి గారు, తామన్ గారు, ఎవ్రీబడి, ఎవ్రీ టెక్నీషియన్, యూ హ్యావ్ గాట్ ది బెస్ట్ టెక్నీషియన్.